వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. క్రికెటర్లంతా కోరుకునేది జీవితంలో ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలని. ఎందుకంటే ఒక్కసారి ఇందులో ఆడితే ఆ క్రికెటర్ దశ తిరిగినట్లే, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవడం ఖాయం. అలాంటిది ఒక్కసారి కాదు, 4 సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడితే ఆ క్రికెటర్ సంపాదన ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యాక కూడా కాలు మీద కాలేసుకొని కూర్చొని తినచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా, ఈ న్యూస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ల్యూక్ బోమర్స్ బ్యాచ్ T20లలో క్రికెట్లో మంచి గుర్తింపు పొందిన బ్యాట్స్మెన్. ప్రపంచంలో అనేక లీగుల్లో ఆడి సత్తా చాటాడు. కానీ ఇతడు ప్రస్తుతం ఓ దొంగగా మారాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కాగా బోమర్స్ బ్యాచ్ ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు తరపున ఆడినప్పుడు ఓ అమెరికా జాతీయురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఘటనతో అతడిని ఆర్సీబీ జట్టు నుంచి తొలగించింది. అనంతరం అతడు బిగ్ బాష్ లీగ్లో ఆడి క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా అతడు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఏకంగా కప్పును సొంతం చేసుకుంది. దీంతో బోమర్స్ బ్యాక్ మారాడని అనుకున్నారు. కానీ అతని వ్యసనాల కారణంగా జీవితం రోజు రోజుకు దిగజారుతూ ఆఖరికి సైకిల్ దొంగతనం చేసే వరకు వచ్చింది. కాగా ఇది వరకు బోమర్స్ మద్యం బాటిల్ కొట్టేసి కూడా పారిపోయాడు. ఇతని అలవాట్ల కారణంగా కుటుంబం వదిలేయటంతో ప్రస్తుతం దీనస్థితిలో కారులో తలదాచుకుంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. Please subscribe and encourage it. Hi, this is Hiba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.